नमस्कारम नमस्कारम सर अया नमस्कारम अंडी नमस्ते प्रजपद्यम निर्वहिस्तुन्न बाल व्याकरणं कलिसि चदुवुकुंदाम अने ई शीर्षिककि ఇవాల్టి పాఠానికి అందరికీ స్వాగతం. మనము ప్రస్తుతం తత్సమ పరిచ్ఛేదంలో ఉన్నాం. ఇవాళ ఆరవ భాగంగా మరికొన్ని సూత్రాలని తత్సమ పరిచ్ఛేదంలో చూద్దాం. దయచేసి మిత్రులు శాస్త్రి గారు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది అని చిన్న కోరిక. ఇప్పుడు ఇవాళ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, అకారాంత్ అదంతాలు చెప్పేసుకున్నాము, మహద్వాచకాలు చెప్పుకున్నాము, తర్వాత అమహద్వాచకాలు వచ్చినవి కూడా గత పాఠాల్లో చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఇకారాంతాల గురించి మొదలెట్టబోతున్నాం. ఇకారాంతమైనటువంటి తత్సమ ప్రాతిపదికల యొక్క రూపాలు తెలుగులోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, అంటే సంస్కృత ప్రాతిపదికల యొక్క తత్సమ ప్రాతిపదికలు అనకూడదు, ఎందుకంటే సంస్కృత ప్రాతిపదికలు అనాలి, అది తెలుగులోకి వచ్చినప్పుడు తత్సమమైన పదం అవుతుంది కాబట్టి ఇక్కడ తత్సమ శబ్దం వస్తుంది, కానీ సంస్కృతానికి సంస్కృత ప్రాతిపదికనే చెప్పాలి. సరే, ఇంత వ్యాఖ్యానం ఎందుకంటే నేను తప్పు అన్నా కాబట్టి సరి చేసుకోవడానికి. సరే, ఇగ్లౌరాయుగంతంబుల ప్రథమైక వచనంబునకు లోపంబగు, ఇది సూత్రం. ఇగ్లౌరాయుగంతంబుల ప్రథమైక వచనంబునకు లోపంబగు, ఇది ఏంటో వింటుంటే చాలా క్లిష్టముగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇందులో క్లిష్టత ఏమీ లేదు. మనం పదాలను విడగొట్టుకోవాలంతే. ఎట్లా విడగొట్టుకోవాలి? ఇకారాంతమునకు గ్లౌరై శబ్దంబులకు మరి యుగాగమాంతంబులకు ప్రథమైక వచన లోపంబగు అని హరి గిరి శ్రీధి అని నాలుగు రూపాయలు ఇచ్చారు. ఇది సూత్రము, దాని వృత్తి. ఇక్కడ మనకి అకారంతో మొదలెట్టాము, ఈకొచ్చాము, మహద్వాచకంతో మొదలెట్టాము, అమద్వాచకానికి వెళ్ళాము, మరి ఇక్కడ ఈ గ్లౌరాయుగంతంబులేమిటి? రై అన్నది ముందు రావాలి లెక్క ప్రకారం అనేటటువంటి చిన్న విచికిత్స కొంతమంది పెద్దలు పెట్టారు. మరి గ్లౌ ఎందుకు ముందు చెప్పారు, రై ఎందుకు తరువు చెప్పారు అని అంటే, సరే దాని దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ముందు సూత్రాన్ని అర్థం చేసుకుందాం. ఇకారాంతము అన్నారు సూత్రంలో, ఇ అని మాత్రమే అన్నారు, ఇత్ అనలేదు. ఇత్ అనలేదు కాబట్టి ఇకారాంతము, కాబట్టి ఇకారము ఈకారము ఈ రెండు అంతములైన ప్రకృతులు అని ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత గ్లౌరై, ఈ గ్లౌరై అన్నవి ప్రకృతులు కావు. ఇవేమిటి అంటే సంస్కృత శబ్దములే. గ్లౌ అన్న ఒక శబ్దము, రై అన్న ఒక శబ్దము. ఇవి తర్వాత ఇవి అంతాక్షరాలు కావాలని గమనించుకోవాలి మనం. తర్వాత ఏమన్నాడు, ఉగంతంబులు అన్నాడు. ఇప్పుడు ఈ ఉగంతములు అన్నప్పుడు ఉక్ అని అంటున్నాం మనం, అంటే మనకేం చెప్పాలి ధర్మం ప్రకారము, ఇత్ అదేంటి అచ్చ అన్నాము, హల్ అన్నాము. అచ్చ అన్నప్పుడు ఏమన్నా అకారాన్ని నుంచి ఐవుని దగ్గర మొదలెట్టి ఏవం అయ్యవచ్చు వరకు తీసుకుని మధ్యలో ఉన్న అన్ని కలిపి ప్రత్యాహారం చేసి అచ్చులంటే అయ్యవులన్నీ చెప్పుకుంటున్నాము, అట్లాగే హల్ అంటే ఇలాగే చెప్పుకుంటున్నాము. మరి ఉక్ అంటే ఏమనాలి, ఊతో మొదలెట్టాలి, ఐవున్ రుక్ అని చెప్పునుంది కనుక ఊ దగ్గర మొదటి ఊ రు రు ఈ మూడిటికి కలిపి ఉక్ అనకొచ్చు కదా మనం అనేటటువంటి ప్రత్యాహారంగా దీనికి తాత్పర్యం ఎక్కడ చెప్పుకుంటాము అని కింద వెంటనే యుగ ఆగమాంతంబులకున్ అని చెప్పేసి వృత్తిలో దానికి మనకి సూత్రం వివరణ ఇచ్చారు. కనుక ఇక్కడ ఉక్ అంటే మనం దాన్ని ప్రత్యాహారంగా చెప్పుకోకూడదు, ఉక్ ఆగమముగా అంతమమునందు వచ్చినటువంటివి అనేటటువంటి విషయాన్ని మాత్రమే దీనికి భావంగా చెప్పుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉక్ అంతము గల ప్రకృతులు, ఈలు అంతము గల ప్రకృతులు, తర్వాత గ్లౌ రై, వీటికి ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. ఎట్లాట ఏమని ప్రవర్తిస్తుందిట, ప్రథమైక వచనంబునకు లోపంబగు. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే,
ఇక్కడ గ్లౌ రాయుగంతంబులు అన్నాడు. ఇక్కడ రై అన్న శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందండి? కింద రై అన్నాడు. మీరు మ్యూట్లో ఉన్నారండి. సరే సరే, మీరు వేరే మాట్లాడుతున్నట్టున్నారు. సరే, గ్లై రై అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రై పక్కన ఉక్ అనే శబ్దం ఉంది. ఐకారము అచ్చు ఉకారము అచ్చు ఈ ఐ ఉన్నప్పుడు అయావాదేశ సంధి వచ్చి ఆ రైలో ఉన్న ఐకారము కాస్త ఆయిగా మారుతుంది. రాయ్ ప్లస్ ఊ కలిపి రాయు అనే రూపం సిద్ధించి గ్లౌ రాయుగంతంబులు అనేటటువంటి పదము ఏర్పడింది మనకి. ఇది ఒకటి. ఇంతకీ ఏమిటవుతుందంటే ఉంటే అంటే ప్రథమ ఏకవచనము రాదు అని అనలేదు. ఏమన్నాడు? ప్రథమైక వచనంబునకు లోపంబగు అన్నాడు. అంటే ముందు ప్రథమైక వచనం రావాలి, వచ్చిన తర్వాత లోపం రావాలి. ఇది సూత్రం. మరి రాదు అంటే సరిపోతుంది కదా అని ఒక ప్రశ్న. రాదు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రకృతులు. దీనికి రావలసింది ఏమిటి? ప్రథమైక వచనమైనటువంటి ప్రత్యయము. ప్రకృతి ప్రత్యయములు కలిసినప్పుడు మాత్రమే పదము ఏర్పడుతుంది. పదము ఏర్పడినప్పుడు మాత్రమే దానికి ప్రయోగార్హత వస్తుంది. పదము కాకుండా ప్రయోగార్హత రాదు. కనుక ముందు చేర్చి దానికి లోపం చెప్పుకోవాలి. అదర్శనం లోపః అంటే కనపడకపోవటమే లోపం. అంటే కనపడకపోవడం అంటే అది ఉన్నది కానీ కనపడటం లేదు. కనపడకపోయినప్పుడు ఏమిటవుతుంది అంటే దానికి ప్రత్యయము కనపడకపోయినా ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనేటటువంటిది నియమం. కనుక ప్రత్యయం లోపమైనా కూడా అది దాని లక్షణాన్ని మాత్రం చూపిస్తుంది. అంటే ఏమిటవుతుంది? దీనికి పదత్వాన్ని ఇస్తుంది, ప్రయోగార్హతని ఇస్తుంది అని మనం అర్థం చెప్పుకోవాలి. ఇక్కడికి ఒక పాయింట్ అయింది. సరే, ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూడండి. హరి, గిరి, శ్రీధి అని నాలుగు ఇచ్చారు. హరి అన్నారు. హరి అన్నది పుంలింగము, అట్లాగే తెలుగులోకి వచ్చేటికి మహద్వాచకము. కనుక దీనికి డుంగ్ అనే ప్రత్యయం వస్తుందని చెప్పి పూర్వ సూత్రాల్లో చదువుకున్నాం. హరిడు అవ్వాలి మనకి లెక్క ప్రకారం. ఇప్పుడు కానీ గిరి ఉంది. గిరికి ఇది, గిరి అనేది అమహద్వాచకము. మరి దీనికి ఏమి ఏ విభక్తి? ప్రథమైక వచన విభక్తులు ఏమున్నాయి? డు, మూ, ఊ మూడు ఉన్నాయి. లు అన్నది బహువచనం కాబట్టి డు, మూ, ఊ ఉన్నాయి. ఈ ఈ అమహద్వాచకానికి ఏ విభక్తి ప్రత్యయం ఈ మూడిట్లో వస్తుందో ఎక్కడా చెప్పబడలేదు. అలాగే ఈ శ్రీధీలకు కూడా చెప్పబడలేదు. మరి చెప్పనప్పుడు, చెప్పకపోతే మరి ఏ వచనాన్ని తీసుకోవాలి, ఏది తీసుకుని దేనికి లోపం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. డుంగ్ రాలేదు, మూ రాలేదు, ఊ అనే వర్ణకాలు రానప్పుడు కొన్నిట్లో చెప్పాడు. ఇక్కడ చెప్పకపోతే ఏది తీసుకోవాలి అంటే మనం ఏ ప్రకరణంలో ఉన్నాము? తత్సమ ప్రకరణంలో ఉన్నాం. సంస్కృత తత్సమ శబ్దం ఎట్లా వస్తోంది అంటే సంస్కృత ప్రాతిపదికకి సంస్కృత ప్రత్యయము కలిసి తందులోంచి సంస్కృత ప్రత్యయమును తీసేసి తెలుగు ప్రత్యయమును కలపడం ద్వారా తత్సమ రూపం వస్తుంది. ప్రస్తుతం ఏం చేస్తున్నాం? మన దగ్గర ఏ ప్రత్యయం తెలుగులో పెట్టాలో తెలియదు, నిర్దిష్టంగా చెప్పబడలేదు. కనుక దాని పూర్వం ఉన్నటువంటి ప్రత్యయము అంటే ఏమిటది? సు అనే ప్రత్యయము. ప్రథమైక వచన ప్రత్యయము సంస్కృతములో సు. సు ఔజస్, అం ఔషస్, తాభ్యాంభిస్, ఙేభ్యాంభిస్, నసిభ్యాంభిస్, నస్ ఓస్ ఆమ్, నీ ఓ సుప్ అనే ఈ 21 ప్రత్యయాల్లోని మొట్టమొదటిదైన సు అనే ప్రత్యయం ఉంటుంది. కనుక ఎప్పుడైనా ఏదైనా చెప్పబడకపోతే ఇతర వ్యాకరణములలోంచి తెచ్చుకోవచ్చు అనేది ఒక నియమం. అంటే ఏమంటారు? అనుక్తం అన్యతో గ్రాహ్యం అనేటటువంటిది సూత్రం. ఈ అనుక్తం అన్యతో గ్రాహ్యం అనే నియమాన్ని అనుసరించి సుప్రత్యయాన్నే మనము ప్రథమైక వచనముగా ఉన్నట్టు దానికి లోపము చెప్పుకుంటాము అనే విషయాన్ని మనం ఇందులో గమనించాల్సిన విషయం. ఇక హరికి డుంగ్ రావచ్చు, కానీ అది లోపించి హరి అని ఉంది. గిరి అని ఉన్నది. ఈ గిరికి ఏమిటవుతుంది? సు అనే ప్రత్యయం రావచ్చు, కానీ అది లోపించి గిరి అని ఉంటుంది. ఇక గ్లౌ. ఈ గ్లౌ పరిస్థితి ఏమిటి అంటే గ్లౌ అనే దానికి
తెలుగులోకి తీసుకొచ్చుకుంటే తత్సమ పదముగా ఏం కావాలి? గ్లౌ అన్నది ఏమన్నా చంద్రుడు, చంద్రుడు అంటే మహద్వాచకము, అది పుంలింగ శబ్దమే సంస్కృతంలో, కనుక గ్లౌడు కావాలి. ఈ గ్లౌడు కావటం అన్నది అనిష్ట ప్రయోగము కాబట్టి ఈ సూత్రములో దానిని కలిపి దీనికి కూడా చెప్పడం ద్వారా గ్లౌ అనే రూపం మాత్రమే మనకి ఇష్ట రూపాన్ని సిద్ధింపచేశాడు వ్యాకర్త. అలాగే రై, ఈ రై అన్నది అమహద్వాచకము ధనము అని దీనికి అర్థము. రై అన్నది అమహద్వాచకం అవుతుంది. అమహద్వాచకమైనప్పుడు ఇతర సూత్ర ప్రవర్తన చేత, రాబోయే సూత్రాలు చదువుతున్నాము చదవబోతున్నాం, దాని చేత ఇక్కడ ఏమిటవుతుంది? ఆ ప్రథమైక వచన లోపం వస్తుంది. అంటే మనం ఈ సూత్రము ద్వారా ఏది సాధిద్దాం అనుకుంటున్నామో ఇతర సూత్రము ద్వారా ఆ ఫలితం మనకి లభించనున్నది. కానీ ఇక్కడ చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఇది ఇక్కడ చెప్పటము ద్వారా, ఇది ఇక్కడ చెప్పటము ద్వారా మనకి వచ్చిన లాభం ఏంటంటే, ఈ రై అన్నది మూడు లింగాల్లోనూ ఉంది సంస్కృతంలో. కనుక ఏ లింగానికి అనుసరించి మనము చెప్పుకోవాలి తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు అనే ఒక ప్రశ్నకి సమాధానంగా, అప్పుడు మళ్ళీ పుంలింగంలో వస్తే ఒక విధంగా, నపుంసక లింగంలో వస్తే ఒక లింగంగా, స్త్రీలింగంలో ఉంటే ఒక విధంగా, ఇన్ని రూపాలు లేకుండా వాటిని సాధించడానికి రై అనేటటువంటి శబ్దాన్ని కూడా ఇక్కడే జత చేయటం జరిగింది. అంటే అన్ని చోట్ల ఈ యొక్క ప్రథమైక వచన రూపం యొక్క ప్రత్యయమునకు లోపం చెప్పడం కోసమని ఇక్కడే చెప్పడం జరిగింది. ఇక శ్రీధి అనేవి ఉన్నాయి. ఈ శ్రీధి అనేవి రెండు రూపాలు ఉదాహరణలు ఇచ్చారు మనకి. ఏమిటిది అంటే స్త్రీలింగ ప్రథమైక వచనములే. కనుక ఇప్పుడే అనుకున్నట్టు తర్వాత చెప్పుకోబోయే సూత్రం ద్వారా వీటికి ప్రథమైక వచన ప్రత్యయ లోపం వస్తోంది. కానీ పుంలింగ ఈకారాంతములు ఇచ్చి ఉంటే బాగుంటుంది అనేటటువంటి పండితాభిప్రాయము, ఈ శ్రీధి బదులు ఇంకొక రెండు వేరే ఇస్తే బాగుంటుంది కదా అని పండితులు అభిప్రాయపడ్డారు. ఎట్లాంటివి వచ్చండి అంటే, పెద్దవాళ్ళని చదువుతున్నప్పుడు, రాజుని చదువుతున్నప్పుడు చంద్రశ్రీ అనొచ్చు, లేకపోతే సుధీ అనొచ్చు. ఇవి రెండు కూడా పుంలింగ శబ్దాలే, తర్వాత ఈకారాంతాలే, ఇట్లాంటివి ఇచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు. సరే, ఇవ్వటము ఇవ్వకపోవటం అన్న తర్వాత విషయం, ప్రస్తుతానికి ఇది సూత్రం. అయిన తర్వాత ఇంకా సంస్కృతంలో వాక్, మరుత్తు, జలముక్కు ఇత్యాది హలంత శబ్దాలు ఉన్నాయి సంస్కృతంలో. వాటిని తత్సమములుగా తెచ్చుకోవాలనుకోండి, అవి ఏమవుతాయి అంటే వాటికి ఉత్వం వస్తుంది. ఉత్వము సంస్కృతము నుండి తెచ్చుకునేటటువంటి హలంత శబ్దాలకి ఉత్వం వస్తుంది. లేదు, ఉత్వముతో పాటు ద్విత్వం కూడా రావచ్చు. అంటే ఉత్వము కానీ ఉత్వ ద్విత్వములు కానీ ఈ రెండూ కానీ వస్తాయి అని మనం తర్వాత సూత్రంలో చూడబోతున్నాం. అయితే అలా వచ్చినప్పుడు, ఉత్వం వచ్చినప్పుడు అది ఏమవుతుంది? మరుత్తు, జలముక్, వాక్కు, రుక్కు ఇట్లాంటి రూపాలు వస్తాయి. ఇవన్నీ ఉగంతాలే, ఉగ ఆగమంగా వచ్చినవే, ఉక్కన్నది ఆగమంగా వచ్చిందే. కనుక వీటికి కూడా ప్రథమైక వచనానికి లోపం చెప్పాలి. అయితే వాటి ఉదాహరణలు మనకి ఈ సూత్రము దగ్గర ఇవ్వబడలేదు. ఎందుకు ఇవ్వబడలేదు అనేది చర్చ చేయటం కన్నా, బహుశా ఇది ఉత్తరోత్తర సూత్రాల దగ్గర ఇవి చెప్పబోతున్నాడు కాబట్టి వాటిని ఇక్కడ మళ్ళీ పునరుక్తిగా చూపించలేదు, చెప్పని విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పడం అని అనుకున్నాడు. కారణం ఏదైనా కానీ ఇక్కడ ఇవ్వబడలేదు. మనం విషయం తెలుసుకోవడానికి మాత్రము వాక్ అనేది హలంత శబ్దము, దానికి ఉక్ అనేటటువంటిది ఆగమంగా వస్తుంది, ఊగ వాక్కు అవుతుంది, ద్విత్వం కూడా వచ్చి వాక్కు అనే రూపం ఉంటుంది, లేకపోతే మరుత్తు అనే రూపం ఉంటుంది. ఇలాంటి రూపాలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాటికి ప్రత్యయము చేర్చకుండా వాటికి లోపము చేసి ఈ సూత్రం ప్రకారం లోపం చెప్పుకుని వాక్కు, మరుత్తు ఇత్యాది రూపాలే ఉంటాయి. ఇది ఒక భాగం. ఇక ఇది మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఇకారాంత శబ్దాలు చూస్తున్నాం. ఇకారాంతంతో చూస్తూ ఉగాగమాన కూడా చెప్పుకున్నాం కొన్ని. తర్వాత ఇత్తునకు, దీని నెక్స్ట్ సూత్రం, తర్వాతి సూత్రము ఏమిటంటున్నారు?
ఇత్తునకు బహువచనంబు పరంబగునప్పుడు ఉత్వంబగు అన్నాడు. పైన ఏం చెప్పారు? ప్రథమ ఏకవచనం అన్నాడు. అంటే ప్రథమా విభక్తిలోని ఏకవచనానికి ఇకారాంతమైతే ఏం చెయ్యాలి అనేది 44వ సూత్రంలో చెప్తే, తర్వాతి సూత్రంలో పైగా అక్కడ పైన నిత్యముగా జరుగుతుంది. తర్వాతి సూత్రములో ఇత్తునకు బహువచనంబున, బహువచనంబు పరంబగునప్పుడు ఉత్వంబగు అన్నాడు. అంటే ఏమిటి? ప్రథమైక వచనమే అక్కడ పైన చెప్పాడు, ప్రథమ బహువచనము, తర్వాత ఇతర ద్వితీయాది ఇతర వచనాలలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఇవి మనం గమనించుకోవాలి. ఇది ఉద్విభక్తౌ అనేటటువంటిది మూల సూత్రం. ఇంతకుముందు చెప్పుకున్న దానికి సోర్లుగిత స్త్రీవద్ గ్లౌహు అనేటటువంటి రెండు చింతామణి సూత్రాలైతే, ఐకారాంతం స్వరూపేణ మతే భవతి అనేటటువంటిది అధర్వణ వాక్యం. ఆ రెండిటి ద్వారా 44వ సూత్రం సిద్ధిస్తే, ఉద్విభక్తౌ అనేటటువంటి సూత్రము ద్వారా మనకి ఈ సూత్రము సిద్ధిస్తుంది. హ్రస్వ ఇకారాంతం, ఇత్తు అన్నాడు కదా, ఇత్తనంగానే హ్రస్వ ఇకారము. హ్రస్వ ఇకారాంతాలకు ఎప్పుడు? బహువచనంబు పరమైనప్పుడు, బహువచన ప్రత్యయాలు పరమైనప్పుడు ఉత్వం వస్తుంది. చాలా తేలికైన సూత్రం, ఎటువంటి కష్టము లేదు. ఇక్కడ మనం ఉదాహరణ చూద్దాం. హరులు, గిరులు, కవులు, కపులు, యామినులు, భామినులు అన్నాడు. అయిన తర్వాత ఇత్తునకు అన్నాడు కాబట్టి తపరకరణంబుచే దీర్ఘంబునకు ఉత్వంబు లేదు. ఇది చెప్పకపోయినా అర్థమవుతుంది, కానీ చెప్పబడింది కనుక తపరకరణము చేసినప్పుడు ఉంది కాబట్టి ఇత్తని దీర్ఘమునకు ఉత్వము రాదు. అందుకే కింద ఏమిచ్చాడు ఉదాహరణలు? స్త్రీలు, స్త్రీలు, లకోరీలు అనే మూడు పదాలు ఇచ్చారు. చూద్దాం వీటి పరిస్థితి ఏమిటో తర్వాత చూద్దాం. వీటిని ఏమనాలి? ఈ రూపాలు సూత్రము ప్రవర్తించనప్పుడు వచ్చేటటువంటి రూపాలు, ఇది సూత్రములోనే ఇవ్వబడినది కాబట్టి ఇలాంటి వాటిని ప్రత్యుదాహరణము అనాలి. పైన ఇచ్చినవి ఉదాహరణలు, అంటే లక్షణమునకు లక్ష్యములు చూపించట ఉదాహరణము, లక్షణమునకు లక్ష్యములు పనికి రానటువంటిది ప్రత్యుదాహరణములు. అది కూడా సూత్రంలోనే ఇచ్చాడు. సరే, మొదటిది ఏమిటి? హరి. హరి అన్నది ఏమిటి? మహద్వాచకము. గిరి అన్నది అమహద్వాచకము. అట్లాగే కవి, కపి, రవి చూద్దాం. అంటే ఒక మహద్వాచక ఉదాహరణ ఇచ్చాడు, ఒక అమహద్వాచక ఉదాహరణ ఇచ్చారు. ఇది మనం గమనించుకోవాలి. ఇక తర్వాత ఏమిచ్చారు? యామిని, భామిని అని ఇచ్చారు. సంస్కృతంలో ఈ రెండు శబ్దాలు, యామిని అని దీర్ఘంగా ఉంటుంది, భామిని అని దీర్ఘం ఈకారమే ఉంటుంది. అంటే ఈ యామిని శబ్దం సంస్కృతము నుండి తత్సమముగా మనం తెచ్చుకుంటున్నప్పుడు నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు అనేటటువంటి మనం చూడబోయే సూత్రంలో వల్ల యామిని అట్లాగే భామిని అవుతాయి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? హ్రస్వ ఇకారాంతమైన యామిని, భామిని ఉన్నాయి. కనుక ఇత్తు అయింది. అది ఇత్తు అయింది, బహువచనములో ఏమవుతుంది అంటే ఉత్వం వస్తుంది. నికా ఇకారానికి ఉత్వం వచ్చింది కాబట్టి అక్కడ హరులు, హరిలో ఉన్న ఇక హరి కాస హరు అయింది. హరులు, గిరులు, కవులు ఇవన్నీ బహువచనం అనేటువంటి, లు అనేది బహువచనాన్ని సూచిస్తుంది. మనం ఇది కూడా చెప్పుకున్నాం, యామినులు, భామినులు అనే రూపాలు మనకు వచ్చాయి. ఇది ఇవేమిటివి? మహతీ వాచకములు. యామినులు, భామిలు ఇవి మహతీ వా అంటే ఒక మహద్వాచక ఉదాహరణ ఇచ్చాడు, అమహద్వాచక ఉదాహరణ ఇచ్చాడు, మహతీవాచక ఉదాహరణ కూడా ఇచ్చారు. అయిన తర్వాత తపరకరణం వల్ల దీర్ఘమున గుత్వం రాదు అనేటటువంటి స్త్రీలు, స్త్రీలు, లకోరీలు అని ఇచ్చాడు. స్త్రీలు, స్త్రీలు అన్నవి ఈకారాంతములే అయినా మరి ఏమండి, యామిని, భామిని అని చెప్పారు, ఈకారాంతాలే, అవి సంస్కృత పదాలే,
స్త్రీ స్త్రీ కూడా సంస్కృత పదాలే, మరి అక్కడ హ్రస్వం చేశారు ఇక్కడ ఎందుకు చేయకూడదు అని ఒక ప్రశ్న. అంటే మనకి చెప్పబోయే సూత్రాల్లో ఏం చెబుతారంటే యామిని, ఎన్ని మాటలు ఉన్నాయి, యామిని మూడు అక్షరాలు ఉన్నాయి, మూడు వర్ణాలు ఉన్నాయి. భామిని ఒకటి రెండు మూడు, మూడు వర్ణాలు ఉన్నాయి. స్త్రీ ఒకటే వర్ణము, స్త్రీ ఒకటే వర్ణము. ఒకే వర్ణము ఉన్నప్పుడు అంటే ఏకాక్షరములకు హ్రస్వము రాదు అని ఒక పది సూత్రాల తర్వాత చెప్పుకోబోతున్నాం. కనుక స్త్రీ స్త్రీగానే ఉంటుంది, స్త్రీ స్త్రీగానే ఉంటుంది. ఇవి మారవు, యామిని భామిని మారినట్టు మారినప్పుడు ఇది ఈకారం అవుతుంది, ఈకారమైనప్పుడు ఇత్తు కాదు, ఇత్తు కాదు కాబట్టి రాదు. ఇవి రెండు శబ్దాలు అయిపోయింది. మరి లకోరి ఏమిటి, ఈ లకోరి సంగతి ఏమిటి అంటే మనము ఏ ఎందులో ఉన్నాము అంటే తత్సమ పరిచ్ఛేదంలో ఉన్నాం. లకోరి అన్నది తెలుగు పదం, అంచేత ఈ సూత్రము ఇక్కడ ప్రవర్తించదు. ఏది 54వ సూత్రం చెప్పుకోబోతున్నామే, దాని ద్వారా ఇది హ్రస్వము కాదు, కాకుండా ఉండటం వల్ల దీనికి ఈత్వం రాదు, అందుకని లకోరి అన్నది కూడా కాదు. ఇది కేవలము తత్సమములకే, కనుక వీటిని మనం ప్రత్యుదాహరణలము అన్నాం. ఇప్పుడు ఈ సూత్రం మొత్తాన్ని ఒకసారిగా చూసినట్లయితే మనకేం అర్థమవుతుంది అంటే ఈ సూత్రము తత్సమములకి పనికొస్తుంది, ఆచ్ఛికములకి పనికొస్తుంది. లకోరి మారలేదు కదండి, అనకండి లకోరి దీర్ఘం కాస్త హ్రస్వం కాదు కాబట్టి మారలేదు, ఆచ్ఛికములకు పనికొస్తుంది. అలాగే మహత్కి అమహత్కి మహతీ వాచకాలకు కూడా ప్రవర్తిస్తుంది అని మనం ఈ సూత్రానికి వ్యాఖ్యగా యథాశక్తి చెప్పుకున్నాం. ఇంకా దీని తర్వాతి సూత్రానికి వెళ్దాం. ఇక్కడ చూడండి, వికృతి యుపోత్తమేత్వంబునకు బహువచనంబు పరంబగునపుడు త్వంబగు అన్నాడు. సూత్రాన్ని అర్థం చేసుకుందాం ముందు. వికృతి యందు ఒకటి. వికృతి అంటే ఏమిటి అంటే మనకి ఎక్కడ చూసినా కూడా సంస్కృతేతర పదము, సంస్కృత సమేతరములు, సంస్కృత సమేతరములు అంటుంటారు చూసారా, సంస్కృత సమము కానీ మిగతావన్నీ కూడా వికృతి అని అందాం. అదే మాటని మనకి వృత్తిలో రాశాడు చూడండి, ఇచ్చట వికృతి శబ్దముచే సంస్కృత సమేతరంబు గ్రహింపవలయు అనేసి ఉదాహరణలు ఏమిచ్చారు, కలికి కలుకులు, ములికి ములుకులు, చెలిమి చెలుములు, బలిమి బలుములు. తర్వాత ఏమన్నాడు, ఉపోత్తమేత్వంబున కనుటం చేసి జిగినిసి ఇత్యాదులందుత్వంబు లేదు. ఈ ఉపోత్తము ఇందులో మనకి కొత్తగా వచ్చినటువంటి శబ్దం ఏమిటి, వికృతి అన్నది మనం చెప్పుకొని చెప్పాడు. ఇకారాంతము అంటే తెలుసు, ఉపోత్తమును అంటే ఏమిటో తెలియాలి, ఉపోత్తమము అంటే ఏమిటో తెలియాలి, ఇత్వం అంటే ఏమిటో తెలుసు మనకి. ఇత్వమునకు అంటే తెలుసు, బహువచనం అంటే తెలుసు, పరమైనప్పుడు అంటే తెలుసు, ఉత్వంబగు అంటే కూడా తెలుసు. ఇందులో తెలియనిది ఏమిటి, కొత్త పదం ఏమిటి నేర్చుకోవాల్సింది అంటే ఉపోత్తమము. చూద్దాం అదేమిటో తెలుసుకుందాం. ఈ ఉపోత్తమం అవటం వల్లట జిగీనిసి ఇత్యాదులందుకు ఉత్వం లేదు అన్నాడు. కనుక ఈ జిగీ నిసి అనేవి కలికి ములికి లాంటి పదము కాదు, ఇంతవరకు తెలిసిపోయింది. చూద్దాం, ఇది ఉపోత్తమోత్తమానం బహువచన ఉపోత్తమే త ఇద్ భవతి అనేటటువంటిది మూల సూత్రం. ఇక వికృతి అంటే మనం చెప్పేసుకున్నాము, సంస్కృత సమేతరంబులు కానివి అంటే తద్భవములు దేశ్యములైన ఆచిక పదములు ఇవన్నీ వస్తాయి. ఇక ఉపోత్తమం అంటే ఏమిటి, ఉపోత్తమం అంటే మనం తెలుగు పుస్తకం చదువుకుంటున్నాం, మన తెలుగు వాచకం చదువుకుంటున్నాం, దాంతో పాటుగా తెచ్చుకునే పుస్తకం ఉంటుంది, దాని పేరు ఉపవాచకం, తెలుగు ఉపవాచకం అంటాం. అట్లాగే మనం ఆహారం తింటూ ఉంటాం, అప్పుడప్పుడు ఉపాహారం కూడా తింటూ ఉంటాం. ఈ ఉప అనేది, ఈ ఉప అనేటటువంటి అవ్యయానికి అర్థం ఏమిటంటే పక్కన ఉన్నది అని. దేనికి పక్కన ఉన్నది,
ఉత్తమానికి పక్కన ఉన్నది కాబట్టి ఉపోత్తమము. ఉప ప్లస్ ఉత్తమము, ఉత్తమం ఉపోత్తమము. బాగుంది. ఇందుకు ఉత్తమం అంటే ఏమిటి అంటే త్ర్యాదీనామంత్యముత్తమం తస్య సమీపం ఉపోత్తమం అనేది నియమం. త్ర్యాదీనాం అంత్యముపోత్తమం, మూడు వర్ణాలు మూడు అక్షరాలు ఉంటే దాని తర్వాత మూడు కన్నా ఎక్కువ ఉండవచ్చు, మూడు అక్షరాలు కనీసం ఉంటే అది ఉత్తమం అంటారు. దానికన్నా తక్కువ ఉంటే ఉత్తమం అనబడదు. అయితే అలా ఉన్నదానికి ఏది దేన్ని అంటారు ఇంతకీ? త్యాదీనాం అంత్య అంటే ఈ మూడు అక్షరాల పదములో చివరిగా ఉన్నటువంటి అప్సునకి ఉత్తమ అని పేరు. అంతేగాని మొత్తం పదానికి ఉత్తమ పదం కాదు. కనుక మూడు వర్ణములు ఉండాలి ఒక కండిషను. ఇప్పుడు చూడండి జిగి నిసిలో రెండే వర్ణాలు ఉన్నాయి కనుక అది పక్కకి పెట్టాడు. పైకి వెళ్దాం. మూడు వర్ణాలు ఉండాలి, కలికి ములికి చెలిమి బలిమి అన్ని సరిపోయినాయి. తరువాత చివరి అచ్చు ఉంది, దానికి ముందు ఉన్న అచ్చు ఏదైతే ఉంటుందో అది ఉపోత్తమం అవుతుంది. ఇది సూత్రములో ఉన్న అర్థం. ఇప్పుడు సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఏం కావాలి? ఈ వచ్చిన పదము తత్సమ పదము కాకూడదు, అంటే సంస్కృత సమ పదము కాకూడదు. ఒకటి అది ఇకారాంతమై ఉండాలి. అంటే మన ఉత్తమ అనే సంజ్ఞ కలిగినటువంటి అచ్చు ఏది అంటే ఇకారమై ఉండాలి. ఉపోత్తమంబున ఏ తొమ్మున కొనగటి ఉపోత్తమముగా ఉండేటటువంటి అచ్చు కూడా ఇకారమే అవ్వాలి. బహువచనములో ప్రయోగం చేస్తున్నప్పుడు అంటే బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ఈ ఉపోత్తమానికి అంటే రెండవ వెనక నుంచి రెండవ అచ్చు తేలిక చెప్పుకోవాలంటే మూడు వర్ణాలు మూడు అక్షరాలు ఉండాలి, వెనక నుంచి రెండో అచ్చు, దానికి ఈ ఇకారానికి ఉత్వం వస్తుంది, ఉకారం అవుతుంది. ఇది ఈ సూత్రార్థం. ఇప్పుడు చూద్దాం కాళికి. కాళికి అన్న దగ్గర ఇది వికృతియే. సకారం తర్వాత ఇకారం ఉంది కాబట్టి ఇకారాంతమే. మూడు వర్ణాలు ఉన్నాయి కాబట్టి మూడు వర్ణాల్లోని చివరిది అచ్చు ఇకారం కాబట్టి ఇది ఉత్తమమే. దానికి ముందు ఉపోత్తమంగా ఉన్నది లకార ఉత్తరవర్తి అయినటువంటి అంటే లకారము తర్వాత ఉన్నటువంటి ఇకారము, అది కూడా ఇకారమే. అంటే ఉపోత్తమముగా ఉన్నది ఇకారమే. లు అనేటటువంటి బహువచన ప్రత్యయం చేరుస్తున్నాము పరమైంది. ఇప్పుడు ఏమవుతుందిట? ఉపోత్తమం అంటే లీ అనే దానిలో ఉన్న ఇకారానికి ఉత్వం వస్తుంది. అంటే లీ లకార ఇకారములు పోయి లకార ఉకారములు అవుతుంది. అంటే కాలు కులు అయింది. కలికి ప్లస్ ఈ కలికి కాస్త కలి కు అవుతుంది, లీ కాస్త ఊ అవుతుంది, కాలు కూలు అవుతుంది. ఇది ఇందులో చెప్పుకున్నటువంటి విషయం. ఏమంటే సరే కలికి అన్నారు, ఉపోత్తమం గురించి చెప్పారు, ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ మరి కలుకీలోని చివరి కీలు కూడా ఎందుకు చేశారు? ప్రశ్న వేసుకోవాలి మనం. అంటే పూర్వ సూత్రంలో ఏం చెప్పుకున్నాము? ఇత్తునకు బహువచనం పరంబగునప్పుడు ఉత్వంబగు. ఇక్కడ ఇత్తే ఉంది, బహువచనం పరమవుతోంది, కనుక ఈ ఇత్తునకి పూర్వసూత్రం ద్వారా ఏమొచ్చింది? ఉత్వం వచ్చింది. కనుక పూర్వసూత్రం ద్వారా కలికీలో ఉన్న చివరి కీకి కు అయింది, ప్రకృత సూత్రం ద్వారా లీ కాస్త లు అయింది, కాలు కూలు అయింది. సో కలికి కలుకులు అయింది, ములికి ములుకులు అయింది. అలాగే ద్వితీయాదులలో కూడా బహువచనం రావచ్చుగా. ద్వితీయాదుల్లో బహువచనం ఒప్పించినప్పుడు లడాగమము వచ్చి కలుకులను కలుకుల చేతను ఇట్లాంటి రూపాలు మనం ఊహించుకోవచ్చు. అన్నీ ఇవ్వలేరు కదా, అవి సిద్ధిస్తాయి. ఇక సూత్రంలో ఉపోత్తమము అన్నాడు కాబట్టి ఇది ఒక దళము, అంటే ఒక ముఖ్యమైన పదము. ఈ ఉపోత్తము అన్నాడు కాబట్టి కనీసం మూడు అక్షరాల పదాలకే ఈ సూత్రం వర్తిస్తుంది కాబట్టి జిగి నిసికి వర్తించలేదు. మరి ఇప్పుడు ఏమవుతుంది? జిగులు ఎట్లయిందండి అంటే జిగి కాస్త పూర్వసూత్రం చేత జిగు అయింది, నిసి కాస్త బహువచనం కాబట్టి పూర్వసూత్రం చేత నిస్సు అయింది,
జిగులు నిసులు అనే రూపాలు వచ్చాయి. ఇంకా వికృతి యందు అని చెప్పాడు. వికృతి యందు అని చెప్పినప్పుడు ప్రత్యక్షముగా సంస్కృత సమంబులను పరిగ్రహించట్లేదు కనుక పణితి సమితి ఇట్లాంటివి. ఇప్పుడు పణితి తీసుకోండి, మూడు వర్ణాలు ఉన్నాయి. టీ అని చెప్పి చివరిది ఏమన్నా ఇక్త్వం ఏముంది? ఉపోత్తమ స్థానంలో ఉన్న నకారం మీద ఈకారం ఉంది. అంటే సూత్రము ప్రవర్తించేందుకు సర్వహక్కులు ఉన్నాయి వికృతి అనే పదం తీసేస్తే. కానీ వికృతి అనేటటువంటి పదము ఉండటం ద్వారా, ఆ దళము ఉండటం ద్వారా పణితి కాస్త పణుతులు కావట్లేదు, సముతులు కావట్లేదు, సమితులు సమితులు పణితులే అవుతుంది. అంటే అక్కడ పూర్వసూత్రం ప్రవర్తించి ఉత్తమం వస్తుంది చివరిదానికి, ఈ ఉపోత్తమానికి ఎటువంటి మార్పు రావట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత తలీరు ఉలివు ఇట్లాంటి రెండు పదాలు తీసుకో. ఇవి ఏమిటి? వికృతి పదాలే. మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఉత్తమం. ఉపోత్తమంలో ఈ ఉంది, తలీలో లకారైకారములు లీవ్ ఉంది, ఉలివులో లీవ్ ఉంది కనుక లకారైకారములు లీవ్ ఉంది. కానీ అంత్యమందు ఇకారము లేదు కనుక ఇకారాంత శబ్దము కాలేదు. ఇది కనుక ఇకారాంతము అనే దళము ఉన్నది కాబట్టి సూత్రములో ఈ సూత్రము ప్రవర్తించకుండా తలీరు అట్లాగే ఉంటుంది. తలీరులు ఉలిలు ఉలివులు అనే ఉంటాయి. అట్లాగే ఇంకొక చిన్న విషయాన్ని మనం చెప్పుకోవాలి. బాల వ్యాకరణం మొత్తంలో కూడా అన్యదేశాల్ని వేరుగా పరిగణించలేదు. సంస్కృత సమేతరములు అన్నాడు, దేశములు అన్నాడు, అట్లా తద్భవలు అన్నాడు. కనుక ఇతర పదములు ఏవైతే ఉన్నాయో, అంటే అన్యదేశ్యములు అందాం, ఆ అన్యదేశ్యములు వేరుగా పరిగణించలేదు కాబట్టి వాటికి కూడా, ఇప్పుడు అది వికృతి కిందే వస్తుంది కాబట్టి మనకి జిగిని తనికి అనే రెండు రూపాలు చూపించి వీటికి కూడా వర్తిస్తుంది. అయితే ఇవి ఈకారాంతాలేనే మనం చెప్పిన రెండు పదాలు కనుక ఇక్కడ రాలేదు సూత్రం, ఎందుకంటే అది హ్రస్వ ఈకారానికే పనికొస్తుంది కాబట్టి. ఇక ఇది అయిన తర్వాత దీని తర్వాతి సూత్రానికి వెళ్దాం. రలడోపదనవార్ధుల ఉపోత్తమేత్వంబునకుత్వంబు కలుగదు. ఇందాక కలుగుతుంది అని చెప్పిన సూత్రమేమో సామాన్య సూత్రం అనుకోవాలి, ఇదేమో విశేష సూత్రంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సందర్భములో ఒక విశేషాంశము ఉన్నప్పుడు ఇది ప్రవర్తించదు అని చెప్పాడు కాబట్టి అలా చెప్పుకోవాలి. ఏమిటవి? ఏమిట విశేషము అంటే రలడ ఉపధగా ఉన్న, నవ అంటే అర్థములు అంటే తొమ్మిది అనే అర్థములో ఉన్న ఈ రెండు సందర్భాలలో ఉపోత్తమము ఇత్వమునకు ఉత్వము కలుగదు. ఉదాహరణ చూద్దాం. పందిరి అన్నాడు. పందిరి అన్నది మూడు అక్షరాలు ఉన్నాయి, చివరిన ఇత్వం ఉంది, దకార ఉత్తరవర్తి అనేటువంటి ఈ ఉంది, అంటే కనుక ఉపోత్తమంగా ఈకారం ఉంది కనుక పూర్వసూత్రం ప్రవర్తించాల్సిన అవకాశం ఉంది. అలాగే పిడికిలి రాపిడి తొమ్మిది కూడా. తొమ్మిదికి ఎందుకు వచ్చినాయి అంటే ఒక్క నిమిషం తొమ్మిదిని పక్కకు పెట్టండి. పందిరి పిడికిలి రాపిడి చూద్దాం. పందిరిలో చివరిన ఏముంది? రకార ఇకారములు ఉంది, అంటే ఉపధస్థానములో రకారం ఉంది. పిడికిలిలో లకార ఇకారములు కనుక ఉపధస్థానములో లకారం ఉంది. రాపిడిలో డకార ఇకారములు కాబట్టి ఉపధస్థానములో డకారం ఉంది. రాలాడ ఈ మూడిటికి మూడు ఉదాహరణలు. నవార్ధులు తొమ్మిది అనే అర్థం వచ్చే పదాలు ఉన్నప్పుడు అన్నాడు కాబట్టి తొమ్మిది అనే రూపం ఇచ్చాడు. ఇది కూడా వచ్చేస్తుంది, అంటే రాళ్లాడాలు ఉండక్కర్లేదు, తొమ్మిది అనే అర్థం వస్తే చాలు, అయిపోయింది. ఉపోత్వమయత్వమునకు అంటే ఆఖరి అచ్చుకి ముందున్నటువంటి ఇత్వమునకు ఉత్వము కలుగదు కనుక పందిరిలో దీ ఉన్న పందురి పందురులు అవదు, పందిరులే ఉంటుంది. ఎందుకంటే కలగదు అన్నాడు కాబట్టి. అంటే దానికి ఇది అపవాద సూత్రము అని చెప్పుకోవాలి. ఇది అపవాద సూత్రం అని చెప్పుకోవాలి. ఈ సూత్రములో చెప్పిన లక్షణాలకు సరి అయిన లక్షణము ఉంది కాబట్టి ఇచ్చిన ఉదాహరణలో ఈ సూత్రం ప్రవర్తించింది. అయితే ఇక్కడ ఒక విశేషాంశాన్ని మీకు పరిచయం చేస్తా.
రాపిడి రాపిడులు అని విన్నాం. మనకి రాపుడులు అనేటటువంటి రూపాన్ని కూడా కొన్ని చోట్ల మనకి సాధురూపంగా ప్రయోగించటం మనకు కనపడుతుంది. మరి ఈ సూత్రం ప్రవర్తిస్తే రాపుడులు కాకూడదుగా, రాపిడియే రాపిడులే కావాలి. అయితే దానికి పెద్దలు ఏం చెప్పారంటే, ఈ రాపిడి అనే శబ్దానికి రాపుడు వలన రూపం ఎలా వచ్చింది అంటే, రాచు రాచు అనేటటువంటి పదానికి ఒక కృత్ ప్రత్యయము చేర్చటం ద్వారా ఒక కృదంత రూపం ఏర్పడినదే రాపుడు అనేది. కనుక అది కృదంత రూపంలో ఏర్పడినటువంటి అన్య పదమే కానీ ఈ రాపిడి ఆ రాపుడు ఒకటి కాదు అని పండితుల అభిప్రాయం. ఇది ఒకటి. దీని తర్వాతి సూత్రము ఇక్కడి వరకు ఏమైపోయినండి, ఇకారాలు చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఉకారాంతాల్లోకి వచ్చాం. అంటే ఇవాళ మనం ఇకారాంతాలు చెప్పుకుంటున్నాం, ఉకారాంత రూపాలు కూడా కొన్ని చెప్పుకోబోతున్నాం. వీలైతే పూర్తి చేద్దాం, వీలు కాకపోతే రేపు చెప్పుకుందాం. కొన్ని ఉకారాంత గోశబ్దంబులకు అంతటా ఉవర్ణకం బగు, ఇది సూత్రం. ఏంటన్నాడు, ఉకారాంత గోశబ్దంబులకు అంతటా, ఇది చాలా ముఖ్యమైన పదము. ఉవర్ణకం బగు, ఉ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇది ప్రథమైక వచనంలోనే వస్తుంది అని ఎట్టా చెప్పగలం మనము అంటే, ఉవర్ణకంబు అన్నాడు. ఊ అన్నది ప్రథమావిభక్తిది, ఊ అన్నది ప్రథమావిభక్తిది, అట్లాగే ఏకవచనానికి చెప్పేది కనుక ప్రథమైక వచనమునకు అని మనం దీని నుంచి పిండితార్థము అంటారు కొంతమంది, అదన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఉకారాంతం ఉండాలి ఆ పదం, అలాగే గోశబ్దానికి కూడా. ఇక ఉదాహరణ చూడండి, తరువు ధేనువు మధువు గోవు. అంతటా ననుట స్త్రీలింగ ప్రథమైక వచన లోప బాధనార్థము అనేటటువంటిది గుర్తిచ్చాడు. అంటే సర్వత్రోదోతోర్ ఉర్భవతి అనేటటువంటిది మూలవాక్యం. ఉకారాంత శబ్దములకు గోశబ్దమునకు అంతటా ఊ ప్రత్యయము వస్తుంది. అయితే రాబోయే సూత్రాలు ఏం చెప్తున్నాడు, స్త్రీలింగ ప్రథమైక వచనంబుకు లోపం అని చెప్తున్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా స్త్రీలింగాలు అయితే లోపం తర్వాత రాబోతోంది అని, ఆ సూత్రం ఇదన్నమాట. ఇంకా రాలేదు, ఇది కూడా మళ్ళీ రావాలి ఇంకా. అందుకని అలాంటి లోపాన్ని బాధించటానికి అంతటా అనేటటువంటి దళాన్ని ఇక్కడ వాడాడు. ఈ దళము లేకపోతే ఆ సూత్రము ప్రవర్తించి ఇక్కడ ఉకారము రాదన్నమాట. అది రావాలి అనే కోరికతో దాన్ని బాధించడానికి ఇక్కడ అంతటా అనే శబ్దాన్ని ఆవశ్యకముగా వినియోగించడం, దీన్నే దళ సార్థక్యము అంటారు. ఇక తరు అని ఉంది. తరు అన్నది అమహత్తు, ఉదంతము, పుంలింగ శబ్దము సంస్కృతంలో. తరు ప్లస్ ఊవర్ణకం వస్తున్నాడు, ఊ అనేటటువంటి ప్రత్యయం వస్తుందని చెబుతున్నాడు కాబట్టి తరువు అయింది. ధేను, ధేను అన్నది అమహత్తు, ఉదంత స్త్రీలింగ రూపం. అక్కడ పుంలింగ రూపం, తరువు అన్నది పుంలింగ రూపము, ధేను అన్నది స్త్రీలింగ రూపం. అయినా సరే అంతటా అన్నాడు కాబట్టి ఈ సూత్రము యొక్క బలము చేత ఆ సూత్రము బాధించబడి ధేనువు అనే రూపమే మనకి సిద్ధిస్తుంది. అలాగే ఇంకొక రూపం ఉందండి, ఏంటది, వధూ అనేటటువంటి స్త్రీలింగ రూపం ఉంది. ఈ వధూ అనేది దీర్ఘ ఊకారము, దానికి దీర్ఘాలకి హ్రస్వాలు అవుతాయని చెప్పి సూత్రం వస్తుంది, దాని ద్వారా వధు అవుతుంది. ఉకారాంత గోశబ్దముల కంటే అన్నారు కాబట్టి సూత్రం ప్రవర్తిస్తుంది. ప్రవర్తించడం ద్వారా వధువు అనే రూపం సిద్ధిస్తుంది. అయిన తర్వాత మధువు అన్నారు. మధువు అంటే ఏమిటి, మధువు అంటే ఇది అమహత్తు, ఉదంతమే, నపుంసకలింగము. అంటే మనకి ఒక పుంలింగ రూపము, ఒక స్త్రీలింగ రూపము, ఒక నపుంసకలింగ రూపము ఇచ్చాడు. సూత్రములో చెప్పిన గో ఉంది కాబట్టి గో అనే శబ్దం కూడా ఇచ్చాడు. మిగతావన్నీ మామూలే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, సర్వత్రోదోతోర్ ఉభవతి అనేది
మనకి మూలం అంటే చింతామణి వాక్యం. అక్కడ ఏం చెప్పాడు ఆ సూత్రంలో? సర్వత్ర ఓతోహ భవతి, ఓతోహ అన్నాడు. అంటే ఓక అంతంగా ఉన్నది, కానీ చూస్తే పెద్ద శబ్దాలు ఏం లేదు, గోశబ్దం తప్ప ఇంకేం దొరకలేదు కాబట్టి మళ్ళీ ఓతోహ అని చెప్పి చెప్పే కన్నా డైరెక్ట్గా గోశబ్దాన్ని గోశబ్దంబుల అని సూత్రంలో పెట్టేశారు. కనుక ఎవరికైనా మనకి ఈ వ్యాకర్త చిన్నయ్య సూరి చూచి కాపీ కొట్టాడు అనే భావం ఉంటే, చూచి కాపీ కొట్టలేదు, సందర్భానుసారంగా సమంజసంగా మార్చుకున్నాడు అని ఒక భావాన్ని ప్రకటించడం కోసం చెప్పా, అంతకుమించి ఇంకేం లేదు. ఇక ఈ సూత్రం అయిన తర్వాత గో అన్నది ఏమిటి? సంస్కృత నామము. మరి ఈ సూత్రంలో దీనికి కలిపి చెప్పాడు ఎందుకు? ఉవర్ణము రావాలి అనేటటువంటి తాత్పర్యము చేత. అంటే ఉదంతమైన మూడు లింగాలకి, స్త్రీపుం నపుంసకలింగాలకి, అలాగే మహతీవాచకానికి అమహద్వాచకాలకి కూడా ఈ సూత్రము ప్రవర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి సూత్రానికి, సర్వత్రోదోతోర్భవతి అనే సూత్రానికి, అధర్వణుడు తన కారికల్లో ఒక చిన్న సవరణని చూపించాడు. దాన్ని ఆధారంగా చేసుకుని సిద్ధించినటువంటి రూపాలు కొన్ని చిన్నయ్య సూరి చూపించని రూపాలని మనకి ప్రౌఢ వ్యాకర్త చూపించాడు. ఏమిటవి? సంస్కృత అదంతాలకు ఉదంతం వచ్చి తత్సమ రూపాల్లో ఉవర్ణకం వచ్చిన సందర్భాలు కొన్ని చూపించాడు. అంటే ఈ సూత్రానికి సవరణ కాదు, పూరణగా ఆ సూత్రాన్ని నిర్మించాడు. అది ప్రౌఢ వ్యాకరణం చూసే సందర్భం తటస్థితే మనకి అప్పుడు చూద్దాం. ఇక్కడికి 48వ సూత్రం అయింది. 49 ఉవర్ణకేతర విభక్తి పరమగుచో ఉకారాంతములకు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా ఉగాగమంబకు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? ప్రథమ ఐకవచనం చెప్పుకున్నాం. ఉ వర్ణకేతర విభక్తి అన్నాడు. ఊ అన్నది ఏమన్నా? ప్రథమ ఐకవచనము. ఊ వర్ణక ఇతరము అంటే కనుక ఏమిటవుతుంది? ప్రథమలో బహువచనము, తర్వాత ద్వితీయాది ఏకవచన బహువచనముల రూపాలు, ద్వితీయాది అన్ని విభక్తులకి అనే ఒక అర్థాన్ని మనం చెప్పుకుంటాం. పరమైతేట ఉకారాంతములైతే బహుళముగా అంటే వికల్పముగా ఉగాగమం వస్తుంది. అంటే ఉగాగమం రావచ్చు రాకపోవచ్చు. ఇందాక ఇచ్చినవి ఏమిటి? అట్లాగే గోశబ్దానికి మాత్రం నిత్యంగా వస్తుంది అన్నాడు. బహుళముగా అన్నాడు సూత్రంలో. ఇది మనం గమనించాలి. బహుళముగా అనటం ద్వారా బహుళం యొక్క తాత్పర్యం ఏమిటి? ప్రవృత్తి, క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యత్ర. ఈ నాలుగు రకాలుగాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బహుళము అనేటటువంటి దళం ఇక్కడ ఉంది. కానీ గోశబ్దానికి మాత్రం నిత్యముగా అని చెప్పడం ద్వారా నిత్య ప్రవృత్తిని సూత్రములోనే చెప్పేశాడు. అయింది. అంటే ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాము? మువర్ణకము, ముక్ ఆగమము అని చెప్పుకున్నాం వేరే సూత్రాల్లో. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నాం ఇప్పుడు? ఇందాక ఊ వర్ణకము చెప్పాడు, ఈ సూత్రంలో ఊ ఆగమం చెబుతున్నాడు. అంతే తేడా. అయితే గోశబ్దమునకు మాత్రం నిత్యంగానే ఉక్ ఆగమంగా వస్తుంది. ఇక తరు, తరు అనే దానికి ఊ వచ్చింది కాబట్టి తరువు అయింది ప్రథమైక వచ్చిన రూపంలో. ఇప్పుడు బహుళముగా చెప్పాలంటే లు చేరుస్తే తరు ప్లస్ లు అవ్వాలి. ఎందుకంటే ఒక ప్రత్యయం ఉన్నప్పుడు దాని స్థానంలో ఇంకో ప్రత్యయం వచ్చి కూర్చో, ఒక ప్రత్యయం ఉన్నప్పుడు రెండో ప్రత్యయం ఉండదు. కనుక ఈ ప్రత్యయం బల స్థానం ప్రథమ ఏకవచన ప్రత్యయం కాదు, మనకు కావాలి బహువచన ప్రత్యయం కాబట్టి లు అని పెట్టుకున్నాం. తరు ప్లస్ లు అంటే తరులు అవ్వాలి. కానీ బహుళముగా ఉగాగమమ్మగన్నాడు కాబట్టి తరు ఉలు అని కూడా అవ్వచ్చు. ఉక్ ఆగమముగా వస్తుంది. అంటే కిత్ కాబట్టి అంతావయముగా వస్తుంది. దేనికి వస్తుంది? ఉవర్ణేత విభక్తి పరమైనప్పుడు ఉకారాంతములకు అన్నాడు. అంటే ఉకారాంతమైనటువంటి ప్రకృతి భాగానికి అంతావయంగా ఉక్ అనే ఆగమం వచ్చి తరువులు అనే రూపం సిద్ధించింది. అలాగే ధేనువులు, ధేనులు. గోవుకు మాత్రం గోలు లేదు, గోవులు మాత్రమే ఉంటుంది నిత్యముగా అన్నాడు కాబట్టి. ఇంకొకటి ఉకారాంతములకు అన్నాడు సూత్రంలో.
ఉకారము అంటే ఉకారము హ్రస్వ దీర్ఘ రెండు ఉకారాలు వస్తాయి. అంచేత భ్రూ అనేటటువంటి దీర్ఘ ఊకార రూపానికి కూడా భ్రూలు భ్రూవులు అనేటువంటి రూపాలు భ్రూతో భ్రూవుతో అనేటి ఇత్యాదివన్నీ మనం ఊహించుకోవచ్చు. ఇంకా సూత్రంలో ఏం చెప్పాడు? బహుళముగా అన్నాడు. బహుళముగా అన్నాడు కాబట్టి తరుధేను ఇత్యాదులకి వికల్పంగా వచ్చే రూపాలు చెప్పాడు. గోశబ్దానికి ఏమన్నా నిత్యమైనటువంటి ప్రవృత్తి చెప్పాడు. అలాగే మహతీవాచకమైన వధు శబ్దమును కూడా నిత్యముగానే ప్రవృత్తి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు మనం. వధువు అని ఉంటుంది, అంతేగాని వధు అని ఉండదు. వధువు వధును అని ఉండదు, వధువునే ఉంటుంది. వధువు చేత అని అనగాని వధు చేత అనం. సరే, ఇంకా బహుళం అన్నాడు కదా. ఉగంతాలే ఏమిటవి? మరుత్తు, శరత్తు, జలముక్కు, రుక్కు, ఇవన్నీ చెప్పుకున్నాం ఇంతకుముందు. తత్సమాలుగా వచ్చినాడు ఉత్తును ద్విత్వం వస్తుంది. మరి వీటికి ఏం చేయాలి? వీటికి ఉగాగమం రాదు అని నిత్యముగా ఉగాగమం రానటువంటి అప్రవృత్తికి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. దీని తర్వాతది ఉకారాంతంబగు మహత్తునకు ఉవర్ణకంబు బహుళంబుగా నగు. ఇక్కడ పై సూత్రములో మహత్ శబ్ద మహద్వాచక శబ్దాల గురించి మాట్లాడలేదు. అదేంటండి అట్ట చెప్తారు అంటే ఉవర్ణకము మహద్వాచకాలకి రాదు కాబట్టి, ఉమ్లింగమైనటువంటిది మహద్వాచకమైనటువంటిది దానికి డుంగ్ వస్తుందని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి డు ప్రత్యయమే వస్తుంది కాబట్టి. అంటే ఒక సూత్రములోని భావమును చెప్పుకునేటప్పుడు ఇతరత్రమైన సూత్రాల యొక్క సారాంశమును కూడా గమనికలో మనము పెట్టుకుంటూ ఉండాలి. అయిపోయింది. సరే, ఇక ఉకారాంతం మహత్తునకు ఉవర్ణకము బహుళంబుగానగను విష్ణువు విష్ణుడు, శంభువు శంభుడు, వసువు వసుడు అన్నాడు అని రూపాలు ఇచ్చాడు. అంటే ఏమైంది? ఊ వచ్చింది ఊ రాని రూపం. ఊ విష్ణువు అని వచ్చినట్టయితే విష్ణువు అవుతుంది, కాని పక్షములో విష్ణువు అన్నదేమన్నా పుంలింగము అలాగే మహద్వాచకము కనుక డుంగ్ రావాలి కనుక విష్ణుడు అయింది. విష్ణుండు అని కూడా వచ్చింది, ఎందుకంటే దానికి పూర్వ బిందు వస్తుందని చెప్పాడు కాబట్టి. ఇక్కడ విష్ణుడు విష్ణువు విష్ణుడు వస్తుంది. అంటే శంభుడు ఇవన్నీ కూడా అలాంటి రూపాలే. ఇక ఉకారాంతం అన్నాడు. ఇక్కడ ఉకారము అనగానే ఏమవుతుంది? ఉకారము ఊకారము రెండు తీసుకోవచ్చు. ఉత్తంటేనే హ్రస్వ ఉకారం ఒకటే వస్తుంది. ఉకారము అన్నాడు కాబట్టి హ్రస్వ దీర్ఘ ప్లూతాలు మూడు వస్తాయి. సరే, ప్లూత రూపాలు ఉండవు కాబట్టి కేవలంగా మనం హ్రస్వ దీర్ఘాలే మాట్లాడుకుందాం. అంచేత స్వయంభూ అనేటటువంటి దానిలో కూడా తర్వాత రాబోయే సూత్రంలో ఈ భూ అనేది హ్రస్వంగా అవుతుంది అనుకోండి, ఈ భూదానికి కూడా వర్తించి స్వయంభువు స్వయంభుడు అనే రూపాలు మనం చెప్పుకోవచ్చు. సూత్రంలో ఏముంది? బహుళముగా అన్నాడు. కనుక ఈ బహుళముగా అన్నాడు కాబట్టి మను పటు కటు ధను ఇట్లాంటి వాటికి ఇవి ఉదంతాలే మహత్తులే, కానీ దీనికి నిత్యముగా ఉవర్ణమే వస్తుంది. నిత్యముగా వస్తుంది అంటే ప్రవృత్తికి ఉదాహరణలు. పైన చెప్పినవి ఏమన్నా వికల్పానికి ఉదాహరణలు, సూత్రంలో ఇచ్చినవి వృత్తిలో ఇవి నిత్యముగా ప్రవర్తించే ఉదాహరణలు. అలాగే కంతుడు శంతనుడు అనే కొన్ని రూపాలు కనపడతాయి మనకి. ఇవి నిత్యముగా అప్రవృత్తికి రూపాలుగా కనపడుతున్నాయి, కానీ ఏ వ్యాకర్తలో కానీ ఏ పండిత పరిషత్తులో కానీ స్పష్టమైన నిర్ణయం చేయలేదు. కాకపోతే ఇట్లాంటి రూపాలు కనపడుతున్నాయి అని పెద్దలు చెప్పారు, వాటిని మనం తెలుసుకుందాం. అంటే ప్రవృత్తి అప్రవృత్తి అన్యత్తు అన్నిటికీ మనము సాహిత్యములో చూసినప్పుడు ఎక్కడైనా ఉదాహరణలు తెలిస్తే వాటిని రాసి పెట్టుకోవాలి, లేదా అది కనపడ్డప్పుడు ఈ సూత్రము ఎందుకు ప్రవర్తించింది అనే చిన్న యోచన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం అంతే. ఇక మరి చిన్న సూత్రాలు మూడు ఉన్నాయి. కద్రువ నాగమాత అయిపోయింది సూత్రం. కద్రువ నాగమాత అంటే సూత్రం ఏమిటయ్యా అంటే కద్రువ అనే రూపము, కద్రువు అని అనుకుందాం ముందు.
అంటే కద్రు అనేటటువంటి సంస్కృత శబ్దానికి పుంలింగములో అయితే గోరోచన వర్ణము, గోరోచనం అనే రంగులో ఉంటుంది అనేటటువంటి అర్థం ఉంది. అదే కద్రూ అని దీర్ఘంతో ఉంటే కద్రు అంటే గనక గోరోచన వర్ణమని, కద్రూ అంటే గనక పాములకు తల్లి అని, అంటే నాగమాత అని అర్థం. అయితే తెలుగులోకి వచ్చినప్పుడు ఈ రెండు రూపాలు కూడా కద్రువు కద్రువు అనే అవుతాయి. మరి ఇప్పుడు ఇంతకీ నాగమాతను ఏం చెప్పాలి అంటే, అందుకని ఏం చేశారంటే కద్రువ నాగమాత అన్నాడు. అంటే నాగమాత అనే అర్థములో గనక కద్రు శబ్దం అనే సంస్కృత శబ్దాన్ని తత్సమంగా చేసుకుంటే నాగమాత అనే అర్థములో కద్రువు అనకూడదు, కద్రువ అనాలి అని చెప్పాడు ఈ సూత్రంలో. కద్రువు అంటే మాత్రం గోరోచనం యొక్క వర్ణము అనే అర్థము, దానికి ఏం మార్పు ఉండదు. కద్రువ అనవాడు. ఈ కద్రువ ఎట్లా అయిందండి, కద్రువులో ఊ ఎట్లా పోయింది, ఆ ఎట్లా వచ్చింది, అదొక ప్రశ్న. వ్యాకరణములో ఒక రూపము సిద్ధించటానికి కొన్ని సూత్రములు ప్రవర్తిస్తాయి. అయితే అలా ప్రవర్తించటానికి వీలు లేకపోయినా అనేకానేక సూత్ర బాహుళ్యము చేత కానీ ఆ రూపము సాధించటానికి కుదరకపోయినా వ్యాకర్తలు ఏం చేస్తారంటే ఇన్ని సూత్రాలు చెప్పి ఈ రూపం సిద్ధి చేయటం కన్నా అలా చేయగా సిద్ధమైన రూపాన్ని యథాతథంగా వాడుకోండియ్యా అంటాడు. అంచేత ఇక్కడ మనకేం చెబుతున్నాడు, నాగమాత అనే అర్థంలో చెప్పదలుచుకుంటే కద్రువు అనకండి, కద్రువ అనండి అన్నాడు, అయిపోయింది. అంటే ఈ కద్రువ అనేది సిద్ధమైనటువంటి యథార్థ రూపాన్ని తెచ్చిపెట్టుకున్నాము, ఇలా తెచ్చిపెట్టడాన్ని నిపాత అంటారు. నిపాత అని మనం అంటాం. అంటే అన్యథా ప్రయోగే ప్రాప్తే అన్యథా ప్రయోగకరణం నిపాత అని దానికి నిర్వచనం. వేరే విధముగా రూపము సిద్ధించవలసి ఉండగా కద్రువు అని అనమాట, వేరే ఇంకొక విధముగా తెచ్చిపెట్టుకోవట, కద్రువ లాగా తెచ్చిపెట్టుకోవటం నిపాత అంటారు. అంచేత ఇది మాత్రమే మనం ఇది గమనించుకోవాలి. ఇక్కడికి కద్రువ నాగమాత సూత్రం అయిపోయింది. రుకారాంతంబునకు అత్వంబు స్త్రీవద్భావంబునగు అన్నాడు. అంటే ఏంటి, అమ్మో 5 నిమిషాలు తక్కువ 7 అయింది కాబట్టి ఈ రెండు సూత్రాల్ని మనము రేపు చెప్పుకుందాము. ఇవాళకి మనము ఏమన్నా పెద్దవాళ్ళు మాట్లాడదలుచుకుంటే చెప్పేందుకు వెళ్దాం. ఎవరైనా సరే మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. రెండు విషయాలు సార్. కొంచెం సౌండ్ వినపట్టలేదు సార్ మీది. నిన్నటి క్లాస్ లో సార్ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తా చెప్పండి. నిన్నటి క్లాస్ అంటే రెండు ఒక చిన్న అదనపు, అంటే మీరు చెప్పిన దాని గురించి కాదు, రెండు అదనపు సమాచారాలు అవి. నిన్న 42 సూత్రంలో మువర్ణకంబునకు మామూడి చేయని పూర్ణ బిందు పూర్వక మువర్ణం వేయని విభాషణకు అని ఇచ్చాడు కదా. ఇది వ్యాకరణ పద్ధతిలో చెప్పిన రూప సాధన ఇది భారత పద్ధతిలో. కానీ యాక్చువల్ గా హిస్టారికల్ గా ఏంటంటే రివర్స్ లో నడుస్తుంది. యాక్చువల్ రివర్స్ జరుగుతుంది, రివర్స్ లో అంటే బిందు పూర్వక భువర్ణం అనేది ఓల్డెస్ట్ ఫామ్, నాగభూ లాంటిది, భూ అనేది చాలా ఓల్డెస్ట్ ఫామ్. దాని తర్వాత నాగమ్ము అనే మామిడితో ఉన్న రూపం వచ్చింది. దాని తర్వాత మామిడి లేని మామూలు భూవర్ణంతో ఉన్న రూపం వచ్చింది. హిస్టారికల్ జరిగింది, రివర్స్ లో జరిగింది ఆ విషయం. హిస్టారికల్ గా మకార బకారములు చెప్పబడింది భూ అని. అదే సార్, భూ అనేది ఓల్డెస్ట్ ఫామ్ అన్నిటికంటే. ఓల్డెస్ట్ ఫార్మ్ భూ కాదు, బిందు పూర్వక భూకారం కాదు, మకార బకారములు భూ సార్. ముందు బిందు పూర్వక భూవర్ణం, దాని తర్వాత మువర్ణం ద్విత్వముఖారం వచ్చింది, దాని తర్వాత మామూలు భూవర్ణం వచ్చింది, ద్విత్వం వచ్చింది. ఇది హిస్టారికల్ గా జరిగిన పరిణామం. నేను కావాలంటే ఎవిడెన్స్ చూపించారు చెప్తే సాక్ష్యం ఇంకా, అంటే హిస్టారికల్ గా చెప్పాను ఇది. బట్ మన సాధన కోసం ఇలా ఇచ్చారు. తర్వాత రెండోది ఇక్కడ మనం వికృతి యందు ఇకారాంతముల ఉపోత్వమేత్వమునకు బహువచనము పరంభగునప్పుడు, బహువచనము పరంభగునప్పుడు ఉత్వంభగు అనేది ఉంది. ఇది వ్యాకరణ పద్ధతిలో చెప్పింది. దీని భాషా శాస్త్రంలో దీన్ని ఏమంటారు అంటే ఓవల్ హార్మనీ అంటారు. ఓవల్ హార్మనీ స్వర సమత అంటే ఒక చివర ఉన్న స్వరము అచ్చు దానికంటే ముందున్న అచ్చుల్ని తన అచ్చులాగా తనలాగా మార్చుకుంటుంది. దాన్నే భాషా శాస్త్రంలో ధ్వని మార్పులో సౌండ్ చేంజ్ అని చెప్పే దగ్గర ఓవల్ హార్మనీ అంటారు. అదొకటి అదనపు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఊరికే చెప్పాను అది. అంటే ఎవరికైనా సంస్కృత వ్యాకరణంలో సంస్కృతం అని ఒక సూత్రం ఉంది,
అంటే సహజంగా బాగున్న దానికి ఇంకొంచెం రుచి కావడానికి పైన మనం జీడిపప్పులో వేసినట్టు. తర్వాత సూత్రంలో నాకు చిన్న సందేహం సార్, ఉకారాంత ఘోషబ్దములకంతట ఉవర్ణ కంబగు అన్నాడు. సో ఇక్కడ ఉకారాంత ఉదంత అని ఎందుకు లేదు? ఉకారాంత అన్నాడు, ఉదాహరణలేమో అన్ని అశ్వాలు ఇచ్చాడు, తరువు దెనువు మధు అని అన్ని అశ్వరూపాలే ఇచ్చాడు, హ్రస్వరూపాలే. మరి ఉకారాంత అని ఎందుకు అన్నాడు, ఉదంత అని ఎందుకు అనలేదు అనేది ఒక డౌట్. అందుకే నేను స్వయంభూ అనే రూపాన్ని మీకు చూపించేశా, మీరు ఆ ప్రశ్న వేయకుండా. స్వయంభూ అనే ఉకారాంత శబ్దాన్ని తీసుకుని దానికి స్వయంభూ స్వయంభుడు అని రెండు రూపాలు చూపించా. అది 50వ సూత్రానికి, అది మీరు చెప్పింది 50వ సూత్రానికి. ఆ మీరు చెప్పింది దానికే కదా. 48వ సూత్రం ఉకారాంత ఘోషబ్దములకంతట ఉవర్ణ కంబగు అన్నాడు కదా సార్. సో అక్కడ అక్కడ ఉకారాంత అని ఎందుకు అన్నాడు? ఉదాహరణలు తరువు దేనుము మధు అని మూడు అశ్వ హ్రస్వరూపాలే ఇచ్చాడు కదా, మరి ఉదాహరణ ఎందుకు అనలేదు అనేది ఒక చిన్న డౌట్. అందుకే వధు శబ్దాన్ని మీకు చూపించా అక్కడ, ఉకారాంతంలో వధు శబ్దాన్ని చూపించా. అది మరి చిన్నేశ్వరి ఉదాహరణ ఇవ్వలేదు, మరి బహుశా మనం ఇచ్చుకున్నాగా వెతికి పట్టుకుని దానికి ఇది వచ్చింది, నిడుదనం వచ్చింది. బట్ అది ఇవ్వడం ఒక లోపం అని అనుకో, లేకపోతే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ సందేహం ఉంది, అది సమంజసమే సత్యం అవుతుంది. సమంజసమే కదా, అంతే సమంజసం, అనుమానం లేకుండా సమంజసమే. వధు ఇచ్చిన తర్వాత అది సరిపోయింది, దానికి ఉకారంత అనే పద ప్రయోగానికి సరిపోయింది. అదొక చిన్న డౌట్ అడిగాను సార్. సంతోషం సార్, మీ క్లాస్ చాలా హ్యాపీగా విన్నాను, చాలా బాగుంది. నమస్కారం మీకు. ఈ వారానికి రేపు మళ్ళీ. అలాగే సార్. అయ్యా ఫణీంద్ర గౌడ్ గారు ఏమైనా చెప్తారా మీరు? చాలా బాగుంది వ్యాఖ్యానం వినడం, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా నడుస్తుంది క్లాస్ గా. నిన్న మిస్ అయ్యాను సార్, అదొక్కటే తప్ప బాగుంది సార్. మిస్ అయితే కనుక యూట్యూబ్ లో వినండి సార్ ఒక్కసారి. తప్పకుండా సార్. తర్వాత భుజంగరెడ్డి గారు, ఫణీంద్ర గౌడ్ గారు, నాకు ఒక నేను సూచన చేద్దాం అనుకుంటున్నా. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు ఇది చేస్తున్నాం మనం, చదువుకుంటూ పోతున్నాం సూత్రాలు, కానీ ఏ పరిచ్ఛేదానికి ఆ పరిచ్ఛేదము యొక్క సూత్రములు దాని వృత్తి ఉదాహరణ లేకుండా, ఉదాహరణ తీసేసి కేవలము సూత్రము వృత్తి వాక్యములు ఏమనంటే వృత్తి వాక్యములు ఉదాహరణలు కాక మాత్రమే సపరేట్ గా ఒక వీడియో చేసి పెడితే విని రోజు వింటూ ఉంటే నోటికి అవుతాయి కదా సూత్రాలు, అప్పుడు మనకి దాని మీద పట్టు వస్తుంది అని నా ఉద్దేశం. మీ సలహా రేపు చెప్పండి, టైం అయిపోయింది కాబట్టి వాటికి. Like